हेलो फ्रेंड्स, टुडे मीकु ईनो पैकेट्स तो मंच टेस्टी स्पॉन्ज केक चूपिंचबोतुन्नानु। सो स्टार्ट माय स्टाइल केक वीडियो। मन की फस्ट का कावाल्सिनवि 5 एग्स अंड वेनीला एसेंस। नेनु वेनीला एसेंस अंटे स्मेल बैड स्मेल राकुंडा एग् स्मेल राकुंडा एग् स्मेल पनर बडलु अवि अंड ईनो पैकेट्स रेंडु तीसुकोवाली। తర్వాత కొంచెం మేము ఇది వీట్ ఫ్లోర్తోనే చేస్తున్నాం కేకు। టూటీ ఫ్రూటీలో కొంచెం వీట్ ఫ్లోర్ మిక్స్ చేసి ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే టూటీ ఫ్రూటీ అలా వేసేస్తే ఉండలు ఉండలుగా ఒకచోటే ఉంటుంది, అదే కొంచెం వీట్ ఫ్లోర్లో అలా కొంచెం వీట్ ఫ్లోర్ స్ప్రింకిల్ చేసి కనుక మనం కలిపినట్లయితే అవి చక్కగా అక్కడక్కడ ఉంటాయి। అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాము। వీట్ ఫ్లోర్ మైదా పిండి అయితే ఇంకా బాగా వస్తుంది అనుకోండి, హెల్దీ ఫర్ అయితే వీట్ ఫ్లోర్ తీసుకోవాలి। అండ్ ఫ్లోర్ తీసుకున్నాము। దెన్ నెక్స్ట్ వచ్చేసి గీ కానీ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ కానీ మిక్స్ చేయొచ్చు। మేమైతే ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాము। క్వాంటిటీస్ వచ్చేసి కేక్ ఎప్పుడైనా అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి। 4x అయితే కప్పు వీట్ ఫ్లోర్, కప్పు షుగర్, షుగర్ కూడా నేను మిక్సీ పెట్టేసుకున్నాను అన్నమాట, పౌడర్లో మెత్తడి పౌడర్లో ఫైన్ పౌడర్లో చేసుకున్న షుగర్ కప్ సరిపోతుంది। అన్ని కప్పు ఈక్వల్ కప్, అదే కప్ మెయింటైన్ చేయాలి 4x కి। కప్పు ఫ్లోర్, కప్పు షుగర్, కప్పు ఆయిల్, ఇంకా టూటీ ఫ్రూటీస్ అండ్ కాజూస్ ఇవి మీ ఇష్టం అన్నమాట, అన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఇక వీడియోని స్టార్ట్ చేద్దాము। అందుకన్నా ముందు మనకి కేక్ బ్యాటర్ మిక్స్ చేయడానికి మన దగ్గర ఈ కేక్ బ్యాటర్ కూడా ఉండాలి, మిషన్ ఉంటే ఇంకా సూపర్ అన్నమాట, ఇదైనా సరిపోతుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము, బ్యాటర్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా ఒకటొకటి యాడ్ చేసి మనం కేక్ బ్యాటర్ని రెడీ చేద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బౌల్లో ఎగ్స్ మనం 4x ని బ్రేక్ చేసేసి బాగా బీట్ చేయాలి। ఎంత ఈ కేక్లో ఏంటంటే ఎంత బీట్ చేస్తే అది అంత స్పాంజీగా అంత అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట। మేము 1x1 ఎగ్ని మనం అలా యాడ్ చేసి 4x ని ఇప్పుడు మీకు ఇంకో చిన్న టిప్ చెప్పమంటారా, ఇలా ఎగ్స్ మనం బ్రేక్ చేసినప్పుడు ఏమన్నా పడిందంటే దాన్ని ఆ బ్రేకర్తోనే మనం ఆ ఎగ్ షెల్తోనే తీసేయచ్చు, హ్యాండ్ పెట్టాల్సిన లేదు, ముళ్ళుని ముళ్ళుతో తీసేయాలంటారు కదా అలా। అంటే ఇప్పుడు కేక్ని మనం బాగా మిక్స్ చేద్దాం। ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్లో వేయాల్సింది వెనీలా ఎసెన్స్, ఎందుకంటే ఈ కేక్ స్మెల్ స్టీమ్ అయినా కూడా ఒక రకంగా వస్తుంది, ఆ స్మెల్ చాలామంది ఇష్టపడరు అందుకని। సో ముందు మనం వెనీలా ఎసెన్స్ వేసేసి తర్వాత ఖచ్చితంగా ఆయిల్ మాత్రమే వేయాలి। ఆయిల్ వేసి బాగా బీట్ చేద్దాం, ఆయిల్, ఎగ్, వెనీలా మూడు బీట్ అవ్వాలి, బాగా బీట్ చేద్దాం। కేక్లో బీటింగ్ ప్రాసెస్సే కదా। తర్వాత వచ్చేసి నేను ఫ్లోర్ వేసేస్తున్నాను, కప్ సేమ్ ఆ కప్తోనే మేము అన్నీ తీసుకున్నాం 4x కి। అన్ని కప్ ఈ త్రీ మాత్రం ఈక్వల్గా తీసుకోవాలి, ఎప్పుడైనా ఫ్లోర్ అంతా తీసుకుంటే షుగర్ అంతా తీసుకోవాలి, అంతే ఆయిల్ కూడా మనం తీసుకోవాలి, ఘీ కూడా తీసుకోవచ్చు। వీట్ ఫ్లోర్ వేసి కలిపేద్దాం, అలాగే కప్ షుగర్, షుగర్ వేసి మీరు వీట్ ఫ్లోర్ వేయచ్చు, ఏదైనా క్వాంటిటీస్ మనం రెడీగా పెట్టుకుంటే చాలు। మిక్సింగ్లో ఫస్ట్ ఎగ్ తర్వాత వెనీలా ఎసెన్స్, తర్వాత ఆయిల్ వేసి మీరు షుగర్ వేసి అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా చక్కగా ఏమంటారు బజ్జీ కన్సిస్టెన్సీ అంటాం కదా, కొంచెం జ్యూసీగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా బీట్ చేయాలి। ఇప్పుడు నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, అంటే మేకడ పాలన్నమాట, కొంచెం క్రీమ్ మిల్క్ తీసుకుందాం, దానివల్ల ఏంటంటే కేక్ మనకి ఎంతో జ్యూసీగా టేస్టీగా స్పాంజీగా ఉంటుంది। ఇప్పుడు ఇంకా అలాగే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుందాము। అయిపోయింది మన ఆల్మోస్ట్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో। ఇంకొంచెం పాలు కలిపి ఈనో ప్యాకెట్స్ కూడా మనం లాస్ట్లోనే ఈనో ప్యాకెట్స్ కలపాలి, అదే మనం బేకింగ్ సోడా ఇవైతే మాత్రం ముందేసుకోవాల్సి వస్తుంది ఎగ్లో, కానీ ఈనో అలా కాదు, చాలా ఫాస్ట్ రిలీఫ్ కాబట్టి 2 ఈనో 4x కి 2 ఈనో ప్యాకెట్స్ సరిపోతాయి, అవి కూడా వేసేసి మనం బాగా బీట్ చేసేసాం। ఈనో వేస్తే చూసారు ఎంత స్పంజీగా ఉందో, బాగుంటుంది రిజల్ట్ కూడా బాగుంటుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మంచి పెద్ద బౌల్లో తీసుకోండి, ఎందుకంటే ఈనో ప్యాకెట్స్ చాలా బాగా స్ప్రెడ్ అయ్యిద్ది కేక్, సో పెద్ద బౌల్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసేద్దాం। ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ ఇలా లేయర్స్ లేయర్స్గా మాత్రమే వేయాలి। అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కాజుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం। ఇప్పుడు దీని డెకరేటేషన్ టైం, ఇదే మెయిన్ అనమాట కేక్కి డెకరేషన్ టైం। ఇప్పుడు టూటీ ఫ్రూటీస్తో కాజుతో కిస్మిస్తో మనం బాగా డెకరేట్ చేసుకుందాం। నేనైతే లేయర్స్గా వేసాను, ఫస్ట్ రౌండ్ వచ్చేసి టూటీ ఫ్రూటీ వేసాను, కలర్స్ 3 కలర్స్ టూటీ ఫ్రూటీ తీసుకున్నాం, అండ్ వచ్చేసి కాజు అండ్ కిస్మిస్ మధ్యలో యాడ్ చేశాను।
ना वीडियो कोई लेंथी उठाई बट अभी केयरफुल चेपाली कदा और मनम चसाटे कंप्लीट उ कदा सो अंकने नैन चला स्लो वीडियो अड्स ट्यूटी फ्रूटीस एंतुटे नाकते केक ट्यूटी फ्रूटीस इष्ट चाल मध्य क्रंची क्रिस्पी तुटे एंत बहुत ज्यूसी टेस्ट अलगें काजू वैसा क्रिस्पी इपड़ोके ओवन ले सो मेम केक नेसा कुकर इसक वेस्ट किंद इसक वेसी इप्ड मनमक केक बैटर बउल वे इसक कुकर मूत पे विजिल पेटू रबर पेट जस्ट मूत पे अंत विजिल रबर यूज टेस्ट स्पंजी के इन मन रेडी मनमें केक स्पंजीगो इन ने पीस तस्कोनी पीस पै कोई पौडर स्प्रिंकल पौडर शुगर स्प्रिंकल टूटी फ्रूटी तो डेकोरेशन एंजॉय।